రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈసారి బిగ్ బాస్ షోలో కొత్తగా కామన్ మ్యాన్ కేటగిరీలో ముగ్గురు సామాన్యులను సెలెక్ట్ చేశారు. వాళ్లే విజయవాడకు చెందిన మోడల్ సంజన, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నూతన్ నాయుడు, రేడియో జాకి గణేష్లు ఈ కేటగిరీలో ఎంపికయ్యారు. అయితే గడిచిన 2 ఎపిసోడ్స్ కే కామన్ మ్యాన్ గా వచ్చిన వారిని టార్గెట్ చేశారు సెలబ్రిటీస్. బిగ్ బాస్ లో ఎలిమినేషన్ కామన్, ఇంటి సభ్యులు తమ ఓటింగ్ తో ఒకరిని బయటికి పంపాలి. ఇప్పుడు ఇదే షోలో ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ డే నుంచి కూడా సామాన్యులను పక్కన పెట్టేసిన సెలబ్రిటీస్ ఇప్పటికే నూతన్ నాయుడు, సంజనాను బిగ్ బాస్ జైల్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నూతన్ నాయుడు రిలీజ్ అయినప్పటికీ సంజన మాత్రం ఇంకా లోపలే ఉంది. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ వీరిద్దరి మధ్యనే ఉంటుందని షోని ఫాలో అవుతున్న ప్రేక్షకుల మాట. సెలబ్రిటీస్ అంతా ఒక్కరిగా మారి సామాన్యులను వేరు చేసి చూడడం కరెక్ట్ కాదని ఇప్పటికే హౌస్ మేట్స్ పై సీరియస్ అయ్యింది సంజన. ఇక ముందు కూడా ఈ వివక్ష ఇలాగే ఉంటే మాత్రం సామాన్యుల పట్ల పబ్లిక్ లో కొంత సానుభూతి పెరిగి అందరూ వారికే ఓటు వేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇది ఇలా ఉంటే షోలో కాస్త గ్లామర్ డోస్ తగ్గి సప్పసప్పగా సాగుతున్న నేపథ్యంలో స్టార్ మా రంగంలోకి దిగి వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందట. దీనికి హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. మరి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ 2 సీజన్ మిక్స్డ్ టాక్ తో సోసోగా సాగిపోతుంది. మరి ఇక ముందు ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.